మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాల్లో అందనంత ఎత్తుకు ఎదిగిన గొప్ప నటుడు. ఇంత గొప్ప నటుడికి కూడా సినిమాలు విడుదల అవ్వటానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 7 సంవత్సరాలు పట్టింది. 1997లో అంజీ సినిమాకి గాను పూజా కార్యక్రమాలు పురస్కరించుకుని షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాకి కోడి రామకృష్ణ దర్శకులు, సేమ్ ప్రసాద్ రెడ్డి నిర్మాత, నాగబాబు, ఎంఎస్ నారాయణ, రామిరెడ్డి ఇతర తారాగణంగా తీసుకున్నారు ఈ సినిమాకి. బాలీవుడ్ నటుడు టిన్ను ఆనంద్ని విలన్గా తీసుకున్నారు ఈ సినిమాలో. ఈ సినిమాలో గ్రాఫిక్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో గ్రాఫికల్ వండర్గా తెరకెక్కించిన ఈ సినిమాకు ఏకంగా 7 ఏళ్ల పాటు పట్టింది విడుదల కావడానికి. హీరోగా మెగాస్టార్ కెరీర్ సూపర్ ఫామ్లో ఉండగా ఆయనతో భారీ గ్రాఫికల్ సినిమాను ప్లాన్ చేశాడు కోడి రామకృష్ణ. అందుకోసం ఆత్మలింగం నేపథ్యంలో అద్భుతమైన కథ సిద్ధం చేశాడు. 1997 మేలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సినిమాను అధికారికంగా ప్రకటించిన అదే సంవత్సరం అక్టోబర్ 10న షూటింగ్ ప్రారంభించారు. కానీ సినిమా పూర్తవడానికి చాలా సమయమే పట్టింది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. సినిమా కథకు తగ్గ గ్రాఫిక్స్ అందించే సాంకేతికత అప్పట్లో మనకు అందుబాటులో లేకపోవడంతో దర్శక నిర్మాతలు షూటింగ్ మధ్యలో ఆపి విదేశాలు వెళ్ళి గ్రాఫిక్స్కు సంబంధించి ఎంతవరకు చేయగలం అన్న విషయాలు ఎంక్వైరీ చేశారు. ఆ సమయంలో చిరు ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అలా 7 ఏళ్ల తర్వాత అంజీ సినిమా 2004 జనవరి 15న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నిర్మించడానికి మొత్తంగా 28 కోట్ల బడ్జెట్ అయ్యింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకులు. ఇందులో వచ్చిన అన్ని సాంగ్ సూపర్ హిట్ అయ్యాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా చూడాలి అంటే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. మరియు ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.